తర్వాత ఎస్సీ కన్వర్ట్ అయ్యింది. ఆ తర్వాత సుచరిత లైన్లోకి వచ్చింది. అక్కడ చేయాలనుకున్నప్పుడు ఎస్సీల్లో ఆ వర్గాలని అంటే ఆ వర్గాలని సంతృప్తి పరచగలిగే వాళ్ళు ఉండాలి అక్కడ. అలాంటి ప్రయత్నం వీళ్ళు చేస్తారు ఇక్కడ. ఒకవేళ అదే కనుక జరిగితే అది జనసేననే పార్టీ పరంగా దెబ్బతీయడానికి అవుతుందా? కాపు సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గాన్ని తొక్కేయడం రాజకీయాల్లోకి రాకుండా ఇప్పుడే వాళ్ళు రాజ్యాధికారం కోసం పోరాడుతున్న టైంలో అది తొక్కేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయం అవుతుందా? ఏ పార్టీనైనా సరే ఎదుటి పార్టీ ఏ కులపోళ్ళ పార్టీ కాబట్టి పైకి తీసుకెళ్దాం, లేకపోతే ఈ కులపోళ్ళ అంటే ఒక సామాజిక వర్గం మొత్తం గంపు గుర్తు కాటి వెళ్ళిపోతున్నప్పుడు ఇటువంటి డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా ఆ సామాజిక వర్గాన్ని అరగదొక్కేయడానికి తీసుకున్న నిర్ణయం అవుదా? ఎట్లా అవుతుంది ఇప్పుడు? ఆ లెక్కనైతే కనుక చంద్రబాబు నాయుడు గారి పార్టీ అంటే ఒకటి కమ్మలకే ప్రాతినిధ్యం వహిస్తుందా? రాజకీయ పార్టీ అంటే ఒకళ్ళ కోసం పనిచేసే పార్టీ కాదు, ఒక కుల పార్టీ కాదు. ఆ ముద్ర వేసుకోవడానికి ఎవడు ధైర్యం చేయడు, వేసుకున్నటువంటి ఇప్పుడు దెబ్బతింటారు కూడా. ఇప్పుడు ఉట్టి జగన్మోహన్ రెడ్డి ఆ లెక్కనైతే ఓన్లీ రెడ్లకే ఇవ్వాలిగా, మిగతా వాళ్ళకి ఎందుకు ఇయ్యరు? ఇప్పుడు మరి ఆయన ఎందుకు ఇస్తున్నాడు బీసీ ఎస్సీ ఎస్టీ? పవన్ కళ్యాణ్ అయినా ఆయన్ని కులానికి పరిమితం చేయడమే తప్పు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఓన్లీ కాపులే అభిమానుల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభిమానులు కాదు. వాస్తవంగా ఈ చర్చ ద్వారా ఆయన తీసుకెళ్లి అటు తోసేస్తున్నారు వీళ్ళంతా కావాలి. ఆయన అన్నది ఏంటి, నా కులపు వాళ్ళు పెద్దన్న పాత్ర పోషించండి అంటున్నాడు. అంటే ఏంటి, మనం త్యాగం చేద్దాం వాళ్ళకి ఇద్దాం పవరు, వాళ్ళని పైకి తీసుకురండి అని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ గ్యాప్ ఉంది కాపు.